హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. నా ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, అండమాన్ జైలు గురించి ఎప్పుడైనా విన్నారా? 1996లో కాలాపాని అనే ఒక సినిమా తీయడం జరిగింది. అందులో అంశం ఏంటంటే, ఒక అతను 1915లో ఒక ట్రైన్ బాంబింగ్ అనే దాంట్లో నిందితుడుగా సెల్యులార్ జైలుకి పంపబడతాడు. అంటే అండమాన్లో జైల్లో, అంటే పోర్ట్ బ్లెయిర్లో ఉంది జైలు. అక్కడ తోటి ఖైదీలతోటి చాలా చిత్రహింసలు పడతాడు. ఆ రోజుల్లో అండమాన్ జైలు అంటే ప్రతి ఒక్కరికి అమిత భయం. ఒరే, అటువంటి పిచ్చి పనులు చేయబాకు, నిన్ను అండమాన్ జైలుకి పంపిస్తారనే అనేవాళ్ళు ఆ కాలంలో. మరి ఈ అండమాన్ జైలు గురించి ఒక 2 నిమిషాలు దాని కథా కమాంశం ఈ వీడియోలో తెలుసుకోండి. ఫ్రెండ్స్, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్లో ఉంది ఈ సెల్యులార్ జైలు. దీన్నే కాలాపాని అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయులను ఈ జైల్లో బంధించేవారు. చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాల్సిన ఖైదీలను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడికి తరలించేది. అలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది భారతీయులను ఇందులో బంధించింది. వినాయక్ దామోదర్ సావర్కర్, యోగేశ్వర్ శుక్లా, బటుకేశ్వర్ దత్, ఇలాంటి ఎందరో స్వాతంత్ర సమర యోధులు ఈ జైలులో బందీలుగా ఉన్నారు. ఈ జైలును అండమాన్లో నిర్మించడానికి కారణం ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడానికి అస్సలు అవకాశం లేకపోవడం. అందుకే బ్రిటిష్ పాలకులు ఇక్కడ 3 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో ఖైదీల కోసం ఉద్దేశించిన 696 గదులు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు ఇక్కడి ఖైదీలను తమ ఇళ్ల నిర్మాణ పనుల కోసం తీసుకెళ్లేవారు. ప్రస్తుతం ఈ జైలు దర్శనీయ స్థలాల్లో ఒకటి. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ జైలును సందర్శించడానికి వస్తూ ఉన్నారు.